ఓం పరబ్రహ్మ పరమాత్మన మహజగత్తుత్పత్తి స్థితిఫలయ బ్రహ్మ హరి హరాయ త్రిగుణాత్మ సర్వగౌతికామి దర్శ దర్శ దత్తాత్రేయ నమస్తే నీ స్థితి కురు 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 స్వహ. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సెప్టెంబర్ నెల శ్రీ కోదినామ సంవత్సరం సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశిలో ఉండాల్సిన కొన్ని స్థితిగతులు, యోగం, నక్షత్రం, స్థాన బలాలు, యోగ బలాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోబోతున్నాము. దీనికి మీరు మెయిన్గా ముఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1 పాదం కలిస్తేనే సింహరాశి ఫలితాలు. ఆదాయంలో 2, ఖర్చులో 14, రాజపూజిత 2, అవమానాలు 2 కనబడుతున్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి మెయిన్గా ఆలోచనలు, ఐడియాలు, చేసే పనులు ఎలా ఉంటాయంటే, రేపు వాన వస్తుందంటే ఈరోజు ముందే తయారు చేసుకొని పెట్టుకుంటారు గొడుగు, అంటే జాగ్రత్త, ముందు జాగ్రత్త ఉంటుంది. ఇలాగే దాంతోపాటు కొంత స్పీడు కూడా ఎక్కువగా ఉంటుంది. స్పీడ్ అంటే ఏ కార్యక్రమైనా కానీ, ఏ పనైనా కానీ, ఎలాంటి వస్తువైనా కానీ, ఎలాంటి వాళ్ళు కానీ, ఎలాంటి పెద్ద పెద్ద నాయకులైనా కానీ, ఏదైనా కానీ వీళ్ళు వెనకడుగు వేరు, ఒక 2 అడుగులు ముందే వేస్తుంటారు. ఎందుకంటే ఇలా జాతకంలో ఉండాల్సిన, ఆ సింహరాశిలో ఉండాల్సిన యోగం, దాంట్లో ఉండాల్సిన పవరు 2 అడుగులు ముందే వేస్తుంటారు. ఆ 2 అడుగులు ముందు వేసిన దానివల్ల వీళ్ళు కొద్దిగా ఆలోచన చేయకోకుండా అలాగే మూవ్ అవుతుంటారు. మూవ్ అయిన దానివలన కొన్ని కొన్ని సమస్యలు వచ్చి పడిపోతుంటాయి వాళ్ళకి. ఆ సమస్యల వల్ల కొన్ని రోజుల పాటు వీళ్ళు కొంచెం బ్రేక్ అవుతుంటుంది. ఇలా జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కే బదులు వీళ్ళు ఏం చేస్తారంటే 5 నుంచి 10కి వెళ్ళిపోతుంటారు. అంటే మొత్తానికి పై స్థానంలో నిలబడాలని ఆలోచిస్తుంటారు. కాబట్టి కొన్ని ఎదురుటి దెబ్బలు తగిలిన దానివల్ల మళ్ళీ మొదటకే వచ్చి కూర్చుంటారు, ఫస్ట్ మెట్టుగాడే వచ్చి కూర్చుంటారు. ఎందువల్ల, వీళ్ళ మీద కొన్ని చెడు గ్రహాలు, 3 గ్రహాలు కనబడుతున్నాయి. రావు, కేతువ, బుధుడు, ఈ 3 గ్రహాలు వీళ్ళని పట్టుకొని ముందుకు పోనీకోకుండా డెస్టమెంట్ చేస్తుంటాయి. ఆ డెస్టమెంట్ చేసిన దాని వలన ఏమవుతుందంటే, వీళ్ళకి ఆ 3 గ్రహాల వల్ల సతమతం అయిపోతుంటారు, ఏమి చేయాలో ఆందోళన పడిపోతుంటారు. ఒక్కొక్క టైంలో శతకల పడి శతకరిచ్చి కూర్చొని, అబ్బా అయిపోయింది మా జీవితం, ఇక మేము ముందుకు రాలేము, మేము అయిపోయింది నా జీవితం, ఇక నేను సంపాదించలేను, ఈ అప్పులు కట్టలేను అన్నట్టుగా చాలామంది చాలా విధానాలుగా చాలామంది సతమతం అయిపోతుంటారు. ఎందుకంటే నాకు ఈ ఉద్యోగం రాలేదు, ఇంత రాశాను నేను, పరీక్ష రాశాను, నాకు ఉద్యోగం రాలేదు, నాకు అయిపోయింది నా పనిగా అని చాలామంది చాలా చాలా విధానాలుగా చాలా టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి వాడికి వాళ్ళ గ్రతు స్థితుల వల్ల, వాళ్ళ యోగాన్ని బట్టి, వాళ్ళ జాతకాన్ని బట్టి కొన్ని కొన్ని గ్రహాలు వాళ్ళని పట్టుకొని కొన్ని పీడిస్తుంటాయి. కొన్ని కొన్ని గ్రహాలు ఎలా ఉంటాయంటే, అవి 5 ఘోర భయంకరంగా మనిషిని చాలా వరకు చాలా ఏడిపిస్తుంటాయి, వాళ్ళకి సచ్చే అంత గ్రహస్థితిని తెస్తుంటాయి. అప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం పడాలి. ఆ జాగ్రత్తలు మనం పడకోకుండా ఏమి కాదులే అనుకొని ముందడుగు వేస్తే కొన్ని ప్రమాదాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ఈ సింహరాశి వాళ్ళకి గ్రతములో ఉన్న విధానం కాకోకుండా ఇప్పుడు కొత్త మార్పులు కొన్ని రాబోతున్నాయి, కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని రాబోతున్నాయి. వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ. కాబట్టి ఇలా జాతకంలో చూసుకుంటే భూమిలో బంగారం దొరికే జాతకం కనబడుతుంది, అది వీళ్ళకి అదృష్ట లక్ అంటారు. అలాంటిది వచ్చే జాతకం కనబడుతుంది. కాబట్టి అది ఏ రూపంలో వస్తుంది,
ఎలా వస్తుంది, ఇలా వస్తుంది అనేది కూడా వీళ్ళకి తెలియదు. అది పెద్దవాళ్ళ రూపంలో నుంచేనే కానీ, స్నేహితుల రూపం నుంచే కానీ, భార్య రూపం నుంచే కానీ, వాళ్ళు నమ్ముకున్న భూమి రూపంలో నుంచైనా కానీ వచ్చే సిచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి. అది మంచి అదృష్ట లక్. ఆ లక్కుని గురించి కొంత మీకు మంచి జరిగే యోగం కనబడుతుంది. కాబట్టి అది వస్తుంది అని ఉండదని ఖర్చు పెట్టుకుంటే కాదు, ఉండదాన్ని మనం డెవలప్మెంట్ చేసుకోవాలి, ఉన్న రూపాయిని మనం నిలుపుకోవాలి. మళ్ళీ మనం చేయాల్సిన పనుల్ని, కొన్ని కొన్ని కార్యక్రమాలని మనం కొంత జాగ్రత్త పడుతూ మనం ముందడుగు వేస్తే తప్పకుండా మీకు మంచి భవిష్యత్తు, మంచి కార్యక్రమం, మంచి మంచి పనులు, వ్యాపార బిజినెస్లలో, ఉద్యోగ విశేషాలలో మీకు కొన్ని కార్యక్రమాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ కార్యక్రమాలలో కూడా మీరు విజిగీసింగ చదువు పరంగా కానీ, మెయిన్గా హెల్త్ పరంగా కానీ కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొంత జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే ఆరోగ్యపరంగా ఒకటి కనబడుతుంది, రెండోది చదువు పరంగా ఒకటి కనబడుతుంది. ఈ రెండింటిని మీరు జాగ్రత్త పడితే మీ జీవితానికి తిరుగనేది ఉండదు. మీరు ఏదైనా సాధించగలుగుతారు, ఏ కార్యక్రమానికైనా ముందుకు పోగలుగుతారు, ఏ పనైనా మీరు పూర్తిగా చేసే ప్రాప్తి అనేది కనబడుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా కార్యక్రమం ఏమిటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేయాలి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పూజ చేస్తే మీకు మీ కుటుంబంలో మీకు ఆరోగ్య విశేషాలు, కుటుంబ విశేషాలు, చేసే పనులు మీకు అన్నీ కలిసి వచ్చే యోగం రావాలంటే మీరు చేయాల్సిన లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకొని లక్ష్మీ నరసింహ హోమం అనేది మీ స్థానంలో పెట్టుకోవాలి. స్థానం అనగా ఇల్లు, ఇంట్లో మీరు పెట్టుకోవాలి, కంపల్సరీ మీ ఇంట్లో పెట్టాలి. స్వామి మాది చిన్న ఇల్లు అండి, మేము పెట్టలేమండి అని చాలామంది మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, మరి దానికి ఏం చేయాలండి అనేది చాలామందికి డౌట్ ఉంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా, ఎలాంటి సందేహాలున్నా, ఎలాంటి శకాకులు ఇబ్బందులున్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించిన వెడల మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మేము చూసి జాతక చక్రం వేసేసి మేము చూసి చెప్పగలుగుతాము. మీకు ఏ డౌట్ ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.